తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుని కందికంటి అశోక్ కుమార్ గారు, నేను ఉప్పల్ వాస్తవ్యాన్ని. తెలుగుదేశం పార్టీ 1982లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిండో, అప్పటి నుంచి కూడా ఈ పార్టీకి సేవ చేస్తూ, ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తా ఉన్నా. దానికి అనుగుణంగానే ఈరోజు పార్లమెంట్ అధ్యక్షునిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఇక్కడ అధ్యక్షునిగా, అదేవిధంగా ఇన్ఛార్జ్గా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసే విధంగా కొలం నరసింహారెడ్డి గారు ఒక సౌమ్యుడు, ఒక లీడరు, స్థానికుడు, ఇక్కడ మంచి పేరు పలుకబడి గల వ్యక్తి. ఇతను మంచి వ్యక్తి, ఇతనైతేనే మాకు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జెండా ఎగిరేస్తాడని నేను, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు రమణ గారు, చంద్రబాబు నాయుడు గారి వద్దకు తీసుకెళ్ళి తని అతను గతంలో చేసిన సర్వీసులు కానివ్వండి, సేవలు అన్నీ బాబు గారికి వివరించి చెప్తే ఒక మంచి వ్యక్తిని మీరు తీసుకొచ్చారు అశోక్ గారు అని చెప్పి బాబు గారు కూడా ఇక్కడ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మనం చూసాము టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా లీల నరసింహారెడ్డిని అయితే మనం తట్టుకోలేము, ఏ విధంగా తప్పించాలని సంకల్పంతో రిజర్వేషన్లో మార్చి మైలం చేయడం జరిగింది. అయినా కూడా నరసింహారెడ్డి గారు మొక్కవని ధైర్యంతో, సరే నేనున్నా, సరే నేనున్నట్టే అని చెప్పి తన కోడల్ని, ఇంట్లో ఉన్న ఒక గురైన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందుకు మేయర్ క్యాండిడేట్గా అభ్యర్థిగా తీసుకురావడం జరిగింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు కల్పించడం జరిగింది. ఏదేమైనా కూడా టీఆర్ఎస్ ఎదుర్కోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని సంకల్పం ఉందని లీడర్ నరసింహారెడ్డి గారు రావడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి సహకారాలు, మద్దతు కూడా తెలియజేస్తూ ఉన్నది. మేమందరం కూడా ఇక్కడ ఉన్న 33 డివిజన్లో రిజర్వేషన్ల ప్రకారంగా మంచిగా విద్యావంతుల్ని, యువకుల్ని, మహిళల్ని అయితే మహిళల్ని, వాళ్ళందరినీ కూడా ఇక్కడ అభ్యర్థులుగా మేము నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా బీఫామ్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళని చూస్తే అందరూ విద్యావంతులు, ప్రతి కాలంలో గుర్తింపు ఉన్న వ్యక్తుల్ని మేము నిర్ణయిస్తే ఎక్కడ పోయినా కూడా జేజేలు పలుకుతా ఉన్న జనాలు. తెలుగుదేశం పార్టీ గత 14 సంవత్సరాల నుంచి అధికారంలో లేకున్నా కూడా ఈరోజు పార్టీ కోసం పనిచేస్తూ, ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము గెలిపిస్తామని ప్రజలు మాకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసాము టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఒక తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకుని అదే అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి మనం చూసాము. వాళ్ళు తెలంగాణ అవసరాలు, నేను దళితుడు ముఖ్యమంత్రిని చేస్తాను, దళితుడు ముఖ్యమంత్రి కాదు తనే ముఖ్యమంత్రి కూర్చుండు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాలు కదా 3 గదాలు జాగి ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. ఈరోజు 10-12 రూపాయలు ఉన్న ఉల్లిపాయ ధర ఈరోజు 170 రూపాయల ఉల్లిపాయ ధర అయింది. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ప్రతి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి. అదేవిధంగా కూరగాయల ధరలు పెరిగినాయి. ప్రతిదీ పెరగడం తప్ప ఎక్కడ కూడా తగ్గిన పాపాన పోలేదు. అదేవిధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే మన తెలంగాణలో ఉద్యమాలు ఉండేవి, ఉద్యమాలు అనేది ఉండవు ఉద్యమాన్ని ఎక్కడైతే మనం ఇంద్రపాలు చేస్తామో ఆ ధర్మ చౌర్ముడు ఎత్తేస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు చూస్తూ ఉంటే రోజు ఒక ఉద్యమం జరుగుతూ ఉంది, రోజు ఒక ధర్నా జరుగుతూ ఉంది. ధర్నా చౌక్ చూడండి మీరు, ఎప్పుడు కూడా ధర్నాలతో దొదరిల్తూ ఉంది ధర్నా చౌక్. అక్కడ మనం చూస్తాము ఉన్న ఆర్టీసీ వాళ్ళ ధర్నా, భయంకరమైన ధర్నా. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఈ ఆర్టీసీ వాళ్ళ సమ్మె కూడా ఆ విధంగా జరిగితే వాళ్ళు ఏ విధంగా కేసీఆర్ గారు అంచి వాళ్ళని లొంగ తీసుకోవడం మనం చూసాము. అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు కానీ, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో అక్కడ కాలు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు. అక్కడ పోతే అక్కడ విద్యార్థి నాయకులు తరిమి కొడతారు వీళ్ళని, ఈ నాయకులని, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్క నెరవేరలేదు. ఉద్యోగుల్లో ప్రతి యువకునికి ఉద్యోగం అన్నారు, ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళ కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతూ ఉంది. ఈరోజు ప్రతిదీ పెంచడం పడుతూ ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచండు, వాటర్ బిల్ పెంచడం జరిగింది, అదేవిధంగా ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం జరిగింది, అదేవిధంగా నిత్యావసర వసతులు ధరలు పెరగడం జరిగింది. పెరగడమే తప్ప తగ్గడం లేదు ఎక్కడ కూడా. కాబట్టి వీటన్నిటిని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మా తెలంగాణ వచ్చింది, మా పరిపాలన స్వపరిపాలన చేసుకుందామని కలగడం తెలంగాణ వాళ్లకు మళ్ళా గడియల పరిపాలన వచ్చిందని, ఈరోజు మళ్ళీ ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడ్డదని ప్రజలే తెలియజేస్తూ ఉన్నారు. ఈ గడియల ధరని పారలేదు గతంలో రజాకర్లు ఏ విధంగా మనం పారదోలేమో అదేవిధంగా కేసీఆర్ని పారదోలని ఈరోజు ప్రజలు కంకణం కట్టుకున్నారు. దానికి అంకురార్పణే మొట్టమొదటిగా ఈ నిజాంపేట్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్
తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ నుంచి అది ప్రారంభమైంది అని తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కు నాందికి, కేసీఆర్ యొక్క పతనాన్ని నాందికి ఇక్కడ నుంచి పునరంకితం అవుతాయని నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ వాళ్ళ లీడర్ నరసింహ గారి కోడలు శ్రీమతి రాజేశ్వరి గారు, ఒక విద్యావంతురాలు, ఒక గృహిణి, ఒక మంచి నేచర్ ఉన్న అమ్మాయి ఎక్కడ వెళ్ళినా కూడా ఆమెని ఆశీర్వదిస్తారని నేను, మేము కూడా అందరం ఆశిస్తూ ఉన్నాం. ఆ అమ్మాయికి సైకిల్ గుర్తు మీద ఓటేసి, ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిండో, దానికి అనుగుణంగానే ఈరోజు రాజేశ్వరి గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు నరసింహారెడ్డి గారు కానివ్వండి ప్రజల వద్దకు వెళ్తారు. మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తాము. మా హైకమాండ్ నాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొంటుంది. మా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేసి వరకు కూడా మేమందరం కూడా కూర్చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు వెళ్ళేలా మా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. గతంలో మనం చూసాం అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు జరిగింది. ఇక్కడ ఇదే నిజాం పేరు గతంలో మారుమూల ప్రాంతం హైదరాబాద్ సిటీకి, మారుమూల ప్రాంతాన్ని ఈరోజు హైదరాబాద్ తలవెన్న విధంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇక్కడ పక్క చూస్తే మనం మెట్రో రైలు చూసాం, ఎంత బ్రహ్మాండమైన మెట్రో రైలు ఇక్కడ రావడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.